అడిగి ఆదర్ చేయబడుతున్నాను. ఇక్కడ చేరినప్పటి నుంచి కూడా ఆదోని అడిగితాను. అదేవిధంగా స్థానికంగా మున్సిపల్ ఏరియా పరిధిలో కరోనా యొక్క స్థితిగతులు వాటిని పరిశీలిస్తే కరోనా ఉధృతి కొద్దిగా ఎక్కువగానే ఉన్నట్టుగా మనకు నోటీస్కి వచ్చింది. దీంట్లో కూడా ఈ కంటైన్మెంట్ ఏరియాలు కూడా 6గా విభజించినారు. వాటిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పారిశుద్ధ కార్మికులు కావచ్చు, అందరు కూడా తగు చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు వాటిని పైన శ్రద్ధ కనబరుస్తూ నగరాన్నంతా కూడా కరోనా నుంచి విముక్తి కావాలనేటువంటి సదుద్దేశంతో అహర్నిశలు పనిచేస్తున్నారు. దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు మనం రెడ్ జోన్ కింద ఉన్నందున ఇక్కడ కూడా కరోనా వ్యాప్తి చెందకుండా నివారించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో సమయపాలన అనేటువంటిది ఒకటి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు లాక్డౌన్ ప్రక్రియను మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే చాలా ఏరియాల్లో రిస్ట్రిక్షన్ కూడా 9 తర్వాత ఎటువంటి కానీ షాపులు కావచ్చు, వాళ్ళ యొక్క కార్యకలాపాలు కాను నిలుపుదల చేయడానికి అందరూ కూడా పబ్లిక్ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము. దీనిలో ప్రజలందరూ సహకరిస్తే గిన మనకి ఈ కరోనా కట్టడి అనేటువంటిది పెద్ద సమస్య కాదు. ఇప్పటికైనా కూడా ప్రజల్లో ఈ నిర్లక్ష్య ధోరణి కాకుండా ప్రతి ఒక్కరు కూడా మాకేమవుతుందిలే అనేటువంటి భావనను వదిలేసి ప్రభుత్వ సూచనలు ఏ విధంగా ఉన్నాయో, అంటే సామాజిక దూరాన్ని పాటించడము, నిర్లక్ష్య దూరాన్ని దూరం పెట్టడము, ముఖానికి బయటకు వచ్చేవాడు ముఖానికి ఒక మాస్క్ లాంటిది లేదా ఇతరత్ర పరికరాలను వాళ్ళు పోయిన ధరించి పబ్లిక్లో తిరిగినప్పుడు మనకు ఎటువంటి కానీ ఈ కరోనా నుంచి మనం సేఫర్ సైడ్లో ఉండవచ్చు. ఇంతేకాకుండా సమయాన్ని బట్టి వేడి నీళ్లు కాంచుకొని తాగడము, పబ్లిక్లో అనవసరంగా బయట తిరుక్కోకుండా తమ కుటుంబ సభ్యులను కూడా అవాయిడ్ చేస్తూ ఇంటి వద్దనే ఉండి పాటిస్తగిన ఈ కరోనా వ్యాప్తిని నిలబెట్టడానికి అరికట్టడానికి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క బాధ్యతను గుర్తిరిగి పాటించవలసిందిగా నేను పట్టణ ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ పేరు? నా పేరు మోహన్ దాసు. నేను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్ 3కి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ ఇదివరలో ఉన్నటువంటి ఆర్డీఓ గారు రిటైర్డ్ అయిన తర్వాత నేను ఈ నెల 1వ తేదీ నుంచి ఈ బాధ్యతలు చేపట్టాను.